దిలీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ వన్డే తరహాలో బ్యాటింగ్తో చెలరేగాడు సంజు శాంసన్ ఎనభై మూడు బాల్స్లో పది ఫోర్లు మూడు సిక్స్ల సాయంతో ఎనభై తొమ్మిది రన్స్ చేశాడు అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన ఇండియా డి ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి డెబ్బై ఏడు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల ఆరు రన్స్ చేసింది సంజు సాంసన్ తో పాటు దేవదత్ పడికెల్ యాభై రన్స్ శనిఖర్ భారత్ యాభై రెండు రన్స్ రికీ బుయ్ యాభై రన్స్ తో హాఫ్ సెంచరీలతో రాణించారు క్రీజు లో సంజు సామ్సన్ తో పాటు సరాన్స్ జైన్ ఉన్నాడు ఇండియా బి బౌలర్లలో రాహుల్ శాహర్ మూడు వికెట్లు పడగొట్టాడు ముఖేష్ కుమార్ నవదీప్ సని తలా వికెట్ తీసుకున్నారు మరో పదకొండు రన్స్ చేస్తే సంజు శాంసన్ సెంచరీ సాధిస్తాడు వన్డే తరహా బ్యాటింగ్ తో దూకుడుగా ఆడిన సంజు శాంసన్ ఇండియా డికి భారీ స్కోర్ అందించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ గా వినుదెరిగిన సంజు శాంసన్ చెలరేగాడు ఈ ఇన్నింగ్స్ తో సంజు శాంసన్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు హాయ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సంజు సాంసన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బంగ్లాదేశ్తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్లో సంజు సాంసన్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీలంక టూర్లో దారుణంగా విఫలమైన సంజు శాంసన్ దులీప్ ట్రోఫీలో తన ఫామ్ను నిరూపించుకున్నాడు